యా ఐమ్ బ్యాక్. దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పేషెన్స్ అండి, నా కోసం వెయిట్ చేసినందుకు. అండ్ నేనేమి పెద్దగా హైలో డిజైన్ ఏం చేయలేదు, బట్ ఒక చిన్న డిజైన్ అయితే తీసుకొచ్చాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. చెయ్యండి, ఉన్నాయి స్టాక్, ఫుల్ స్టాక్ ఉంది. డబల్ బీడ్ 499ది, ఎన్ని కావాలన్నా ఇస్తాను, ఫుల్ స్టాక్ అయితే ఉంది. ఓకే, నో నీడ్ ఆఫ్ హెసిటేటింగ్ అండి, యూ కెన్ డైరెక్ట్లీ పే. అది మేకింగ్ కాకుండా ఉన్నవి అయితేనే అలా ఆలోచించాలండి, మేకింగ్ ఉన్నవి అయితే యూ కెన్ పే డైరెక్ట్లీ. అండ్ నేను ఇస్తాను అన్నప్పుడు ఇస్తాను, డైలీ ఇదే టైంకి వస్తాను రా మ్యాక్స్, ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్తారు. అండ్ నాకు ఇప్పుడు జూన్ 12 వస్తే 1 ఇయర్ అన్నమాట పాపకి. సో పాప ఉంది, ఆమెను వదిలేసి నేను రాలేనన్నమాట. ఇంకా మిగతాది కూడా అంతే అన్నమాట, ఇది రాకపోవడానికి రెగ్యులర్గా టైమింగ్ కూడా అందుకే అన్నమాట, పాప ఇవ్వదు టైం. ఇప్పుడు కూడా నేను ఒక్క క్షణం బయటికి వెళ్తే కథ పడుతుంది, ఇంకా వెనకాల నడుస్తూ ఉంది, తన్ని పట్టుకోవడమే సరిపోతుంది అన్నమాట మాకు. ఒక్క సెకండ్, ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చూపించడం కోసం అన్నమాట. అది లైవ్లో ఇప్పుడు ఒక చిన్న ఫినిషింగ్ ఇచ్చేడుండే, అది ఇస్తున్నాను ఇప్పుడు లిటరల్లీ, అంటే ఇంకొక సెట్ కోసం అన్నమాట. ఓకే, సో నేను ఆల్రెడీ నక్షి బీట్తో బ్లాక్ డైమండ్స్ డిజైన్ చేసిన అని చెప్పినా కదా, అది చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి మా పని, అంతా రెడీగా ఉంటుంది, పైన హుక్ల కోసం లేవాలి. సేమ్ రూమ్లో మేకింగ్, సేమ్ రూమ్లో ప్యాకింగ్ ఉంటే బాగుండేది, బట్ డిఫరెంట్ అయిపోయింది అనమాట. సో నేను డిజైన్ చేసింది మరీ పెద్ద హై పీస్ ఏం కాదు, సింపుల్ పీసే. ఇది మొత్తం బ్లాక్ డైమండ్స్, కొంచెం ఎలాగా అంటే సింపుల్గా ఒక నక్షి బీడ్ అనేది ఇచ్చానమాట నేను. చూసారు కదా ఇలాగా, ఇది బ్లాక్ డైమండ్స్, దానికి ఇట్లా సింపుల్గా నక్షి బీడ్ అనేది డ్రాప్ లాగా ఇచ్చిన. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, ఇది ఎన్ని ఇంచెస్ ఉందనేది నేను చూసి చెప్తాను. దీన్ని మాత్రం నేను ఇంచెస్ ఎక్స్టెండ్ చేయడం అవ్వదు, తక్కువ చేయడం అంటే చేస్తాను బట్ ఎక్స్టెండ్ చేయడం మాత్రం అవ్వదు, ఇంతే అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, సింపుల్గా బ్లాక్ డైమండ్స్, ఆ షైనింగ్ చూసారు కదా ఎంత షైన్ వస్తున్నాయో. సో ప్రీవియస్ వీడియోకి కమెంట్ పిక్కర్ తీస్తాను. ఓకే, ఎంత సింపుల్గా ఎంత ఒక ఫినిషింగ్ చూసారు కదా బ్లాక్ డైమండ్స్ది, ఆ షైనింగ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి నేను 2 టైప్స్ డిజైన్ చేశానండి, అంటే 2 టైప్స్ ఇన్ ద సెన్స్ ఇచ్చింది వచ్చేసి 2 టైప్స్. ఒకటి వచ్చేసి గణపతి నక్షి బీడ్, ఇంకొకటి వచ్చేసి లక్ష్మీదేవి నక్షి బీడ్ అన్నమాట. ఇఫ్ మీకు అక్కడ నాకు ఈ ప్యాటర్న్ నచ్చింది బట్ నేను ఈ లక్ష్మీదేవిలు వేసుకోను అనుకునే వాళ్ళకి ఈ బీడ్తో మేక్ చేసిస్తాను, ఈ నక్షి బీడ్తో మేక్ చేసిస్తాను. సో ఆల్ అరౌండ్ సేమ్ పాత్ అంటే ఒకే ప్రైస్లో ఉంటాయి ఆల్మోస్ట్. సో వీటి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు, నేనైతే బ్లాక్ డైమండ్స్ క్లియర్గా చెప్తున్నాను, ఒక లైన్ ఆఫ్ బ్లాక్ డైమండ్కి నేను మధ్యలో వచ్చేసి ఈ డ్రాప్ అనేది యాడ్ చేసి పెట్టాను, లక్ష్మీదేవి 2 సైడ్ లక్ష్మీదేవి, ముఖం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ క్లియర్గా పెడతాను కూడా, మీకు ఒకసారి చూడండి.